అన్నీ అవ్వవు సార్, ముందు విజయవాడ గుంటూరు ఇవన్నింటినీ చేసుకుందాం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫ్రంట్ అయ్యాను. కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని, నీకేం తెలీదు అని చెప్పి నన్ను తోస్తే వాళ్ళు ఓకే నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా, నా విజయవాడ కోసం చేసుకున్నా, ఓకే నా నేను హ్యాపీ, నా విజయవాడ ప్రజలు హ్యాపీ, నేను నన్ను వాళ్ళు ఓన్ చేస్తున్నారు, వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా. రెండోసారి యాంటీవీలో కూడా నన్ను గెలిపించారు, దానికోసం నేను కష్టపడాలి, కష్టపడతాను, ఇంకా కష్టపడతా. సో నేను అనేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగలా, ఈయన్ని టికెట్ అడగలా. సో నేనైతే జగన్ గారితో సెయిల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా, సెయిల్ చేస్తాను, ఆయన ఏ బాధ్యతలు చెప్తే అది చేస్తాను. సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలామంది పోటీకి దూరంగా ఉన్నారు, ఎందుకంటే మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దాంట్లో డౌట్ లేదు. సార్ ఇందాక మాట్లాడుతూ బోండా ఉమా గారి వైఫ్కి మేయర్ అభ్యర్థిగా ఇస్తే ప్రమాదం అని చెప్పండి, ఏంటి సార్ ఈ క్వశ్చన్? అది చంద్రబాబు గారు అడగలేదు, ఆయన చెప్పిన మాట మీకు చెప్పా. ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు తిన్నా నేను రివీల్ చేయాల, మీకు కూడా తెలుసా సార్? ఆయన అన్నమాట అది, బోండా ఉమా గారి వైఫ్ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను. ఇదే క్వశ్చన్, నాకు తెలియదు సార్, నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్న. కాదు కాదు, అది చేస్తే చాలా ప్రమాదం, నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన. ఈ మాట ఇవ్వడం వరకు నేను ఎవరికి చెప్పలా, ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబాన్ని చెప్పలా. 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది, 60%. ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజిగ్నేషన్. నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేదా, మీకు అర్థమవుతుంది ఎవరో. కాబట్టి నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి, ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది. కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను. ఆయన ఏదాస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీగా ఉండమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం, ఆయన ఆయనకు వదిలేశాం. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటని, ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా, ఏం రైట్ ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొరకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదేం చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి, నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు, ఒక ఎంపీ వచ్చి నీకు జీహు కుదరాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ, నీ యుగాలలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు, ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచా రెండు.